9 10 మధ్య జరిగిన ఒక అదేమైన చర్య గురించి మీకు చెప్పడం గురించి ఇక్కడ పిల్లలైంది. ఇది ఒక 7 సంవత్సరాల పాపం. అదే గ్రామానికి చెందిన తుమ్మిడిగూడ గ్రామానికి చెందిన ఒక 28 సంవత్సరాల యువకుడు మాయనాడు చెప్పి తీసుకెళ్ళిపోయి అమ్మాయిని లైంగికంగా అత్యాచారం చేసిన సంఘటన గురించి ఈరోజు అరెస్ట్ చేసి నిందితుడిని మీ ముందు ఉంచడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం, ఇదే మాట్లాడతాను. నో ప్రాబ్లం. నాకు 8:30 అరౌండ్ 9 o'clock టైంలో ఒక పాప ఇంటికి దగ్గరలో ఆడుకుంటుంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఈ ముద్దాయి అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆ చికెన్ పకోడీ తీసుకెళ్తూ అమ్మాయికి ఈ అమ్మాయికి ఇది చూపించి తినిపిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయి దాదాపు రాత్రి 10 o'clock వరకు అమ్మాయిని లైంగికంగా చాలా హింసించి తర్వాత ఈ ప్రాసెస్లో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళిన అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు ఇది కనుక్కొని ఇలా సోకాల్లో ఈ చర్యను కనుక్కుంటే అప్పుడు వాళ్ళని చూసి తను భయంతో పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇతని స్పాట్లోనే అతని చూడడం జరిగింది. తర్వాత అతని నైట్ ఇమ్మీడియట్గా మన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మన పోలీసులు ఇమ్మీడియట్గా మన గురిజాల హాస్పిటల్కు ఆ పాపను తీసుకుని వచ్చేసి అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఇప్పించేసి అమ్మాయికి ఏదైతే బ్లీడింగ్ సంబంధించిన మొత్తం ట్రీట్మెంట్ ఇప్పించి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మన ఉమెన్ కానిస్టేబుల్స్ను తోడుగా గుంటూరు జీజీహెచ్కి పంపించారు. గుంటూరు జీజీహెచ్లో కూడా మన పార్టీలు రెడీగా ఉంటూ ఇమ్మీడియట్గా అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాము. ఇప్పించేసి దానికి సంబంధించి అతని గురించి ఒక 6 పార్టీలు మా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో 6 పార్టీలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి ఈరోజు ఈవినింగ్ ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలంటే మీరు అడగచ్చు. ఆఫీసర్స్, ఈ మొత్తం ఈ ఆపరేషన్స్లో మా లోకల్ రెంటచింతల ఎస్ఐ గారు హరిబాబు చెప్తాం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కానీ అమ్మాయి ప్రైమరీ అదే ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడం కానీ తర్వాత ఏదైతే పార్టీలో లీడ్ చేస్తున్నాయో సెర్చ్ ఆపరేషను దాన్ని గైడ్ చేసి ఇతన్ని పట్టుకోవడంలో మెయిన్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా ఎస్ఐ హరిబాబును ఎస్పీ గారు స్పెషల్గా అభినందించారు. అదేవిధంగా ఈ ప్రాసెస్లో నైట్ ఈ హరిబాబును కానీ వీళ్ళే టీమ్స్ను కానీ ఒక సీనియర్ ఆఫీసర్ నెక్స్ట్ లెవెల్ సీనియర్ ఆఫీసరు మా ఇన్స్పెక్టర్ రామారావు గారు కూడా లీడ్ చేసి నైట్ నుంచి ఇప్పటి వరకు క్యాచ్ చేసేంత వరకు చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అతన్ని కూడా ఎస్పీ గారు స్పెషల్గా అభినందించారు. అదేవిధంగా ఈ మొత్తం నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ సోకాల్డ్ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ చాలా ఎమోషనల్గా చాలా హర్ట్ అయిపోయి రోడ్ పైకి వచ్చేసి ధర్నా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మొత్తం వాళ్ళందరికీ మేమంతా లీడ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మొత్తం ఇష్యూ ఆపరేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొత్తం అంతా దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళకు పోలీస్ పైన ఉన్న నమ్మకాన్ని కలిగించి పోలీసులపైన చట్టాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకోకుండా వాళ్ళందరితో చాలా పీస్ఫుల్గా సిచ్యువేషన్ను కంట్రోల్ చేసిన దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా అంకమారావు గురిజాల రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన కూడా ఎస్పీ గారు గౌరవనీయులైన ఎస్పీ గారు చాలా అభినందించారు. ఈ ఇష్యూలో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి ఈ అమ్మాయిని ఇలా చేసిన తర్వాత పారిపోయి ఒక ఇంట్లో తలదాచుకున్నాడు.
ఆవిడ పేరు కోట్ల భూలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 55 ఇయర్స్, అదే గ్రామము తుమ్మూరుకోట. ఆమెను కూడా అరెస్ట్ చేసి ముద్దాయికి షెల్టర్ ఇచ్చినందుకు మీ ముందు ఆమెను కూడా ముద్దాయిగా ఓకే అరెస్ట్ చేసి మీ ముందు ఉంచడం జరిగింది. ఈవిడ పేరే భూలక్ష్మి. ఎన్ని శక్తి మేల్కొల్పు ప్రోగ్రామ్స్ కానీ, అదర్ అవేర్నెస్ కాలేజీలకు పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఎన్ని ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. సఫల టీమ్స్ ఉన్నాయి ఓకే, తర్వాత భద్ర టీమ్స్ తిరుగుతున్నాయి. శక్తి మేల్కొల్పు ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము ఓకే. టైం టు టైము పోలీసు స్టూడెంట్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఎన్ని జరిగినా సరే ఈ సొసైటీలో ఇలాంటివి కొన్ని మృగాలు తిరుగుతున్నాయి ఓకే, వాటి వల్ల అప్రోపి ఇలా జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం వెనుకబడిన ప్రాంతం కావడం వల్ల ఇలాంటివి కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి.